ఇక మరొక వివాదం నెల్లెల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. భూమి తీసుకోవద్దంటూ ఆ ట్రాక్టర్కి అడ్డుపడిన రైతు అనే వార్త 3 నెలల క్రింద జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వార్త మరొకసారి వివాదం ఈ తెర మీదకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లెల మండలం ఖర్జీ జంగాలపేటకు చెందిన జక్కుల రాజయ్య 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం జూలై నెలలో రైతు రాజయ్య సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూమిని ఆ భూమిని క్రీడా ప్రాంగణం కోసమని సర్పంచ్ ట్రాక్టర్తో చదును చేయించడానికి వెళ్తే రైతు కుటుంబం అడ్డుపడి సర్పంచ్ కాళ్ళపై పడి ట్రాక్టర్కి భార్యాభర్తలు అడ్డుపడ్డ ఈ వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. 30 ఏళ్ళుగా ఈ భూమినే సాగు చేసుకుని బ్రతుకుతున్నాం, ఇప్పుడు తీరా దీనిని మీరు లాక్కుంటే జీవనాధారం కోల్పోతామని వేడుకున్నారు. దీంతో సర్పంచ్ చేసేదేం లేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిందని రైతు అనుకున్నారు, కానీ మళ్ళీ తెరపైకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న పోడు భూముల సర్వేలో వేరే వారు సర్వే చేయించుకుని పేరు నమోదు చేసుకున్నారని, దీనికి సర్పంచ్ సైతం వత్తాసు పలుకుతున్నారని, ఇక ఆ భూమిని ఎవరైతే తీసుకుంటే కుటుంబం సైతం పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకుంటానని రైతు కుటుంబం అందరి సమక్షంలో మందు డబ్బా తీసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త ఇప్పుడు నెందెల మండల కేంద్రంలో వైరల్గా మారింది. పోడు భూముల సర్వే ఏమో కానీ రైతులు మాత్రం రోజు రోజుకు కంటికి కొనుక్కు లేకుండా చేస్తుంది. ఏది ఏమైనా న్యాయం చేయాల్సిన ఒక ప్రజాప్రతినిధులు కావచ్చు, కేవలం వన్ సైడ్ మాత్రమే ఉండి అన్యాయం చేయడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. ఇదేంది మరి ఆధారాలు నాకు మీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోమంటే ఎట్లా చెప్పుకోమంటారు? చెప్పండి చెప్పండి చెప్పరు. ఇదేంది మరి ఆధారాల నుండి సావంటావు రామారి చెప్పురి. ఇదేంటి మరి ఆధారాల నాటి ఎర్రల నాటి ఎట్లా కొలుతారు? సరే ఎట్లా చేస్తారు? చేయరు మీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోమంటే అది ఎట్లా మేడం? మీ ఇష్టం ఉన్న కాడ చెప్పుకోమంటే అది ఎట్లా మేడం? సొంతంగా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళకి నచ్చిన వాళ్ళకు కొలిపిచ్చి ఇచ్చిన భూమి. ఈ భూమి మాత్రం మాకు ఆధారం. ఈ భూమి లేకపోతే మాత్రం మేము మందు తాగి మందు డబ్బు తాగి సత్తాం.